వార్త కృప చూపి క్రీస్తు సువార్త దయ చూపి దేవుని వార్త రక్షించే రాజు వార్త క్షమించే పరిశుద్ధ వార్త రక్షించే రాజు వార్త క్షమించే పరిశుద్ధ వార్త కృపావార్త కృపావార్త కృపావార్త. కృపావార్త అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైనటువంటి దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ఆగూరు పలికినటువంటి దేవోక్తులను ఒక్కొక్కటిగా మనం నేర్చుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో గత భాగాలలో ఆగూరు పలికినటువంటి దేవోక్తులలో మొదటి వాక్యము నుండి 14వ వాక్యం వరకు ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం. ఈరోజు 15వ వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. సామెతలు గ్రంథము 30వ అధ్యాయము 15వ వాక్యాన్ని మీరు చూడండి. సామెతలు గ్రంథము 30వ అధ్యాయము 15వ వాక్యం నుండి మీరు చూడండి. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరు కలరు, తృప్తి పడనివి 3 కలవు, చాలును అని పలుకనివి 4 కలవు. అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. ఇక్కడ ఆగూరు గారు తెలియజేయాలనుకుంటున్నటువంటి విషయము దేనిని గూర్చి అనగానే తృప్తి లేనటువంటివి, చాలును అని పలుకనివి. మొట్టమొదట ప్రకృతిలో మనం చూస్తున్నప్పుడు, ప్రకృతిలో ఉన్నటువంటి జీవులలో మనం చూస్తున్నప్పుడు జలగ దీనికి ఒక భేష అయినటువంటి ఉదాహరణ. జలగ పట్టిందంటే రక్తాన్ని అలా పీలుస్తూనే ఉంటుంది. మనలో రక్తం అయిపోవాలి తప్ప అది పీల్చడం మాత్రం ఆపదు. దాని కడుపు నిండిన ఒక్కొక్కసారి కుడుతున్నటువంటి దోమలు కూడా చూడండి, అవి మనలను కుట్టిన తర్వాత రక్తాన్ని పీల్చిన తర్వాత అమ్మయ్య సరిపోయిందిలే, ఈ రోజుకు నాకు కోట అయిపోయిందిలే, కడుపు నిండిపోయిందిలే, ఇంకెంతకంటే రక్తాన్ని పీల్చలేనులే అని అనుకోవు. మనలను కుడుతున్నటువంటి దోమలు కూడా ఈ మధ్య ఇలాగే తయారయ్యాయి, రక్తాన్ని బాగా తాగి అక్కడే పడిపోతున్నాయి. ఆ కడుపు నిండిన తర్వాత ఆ రక్తంతో ఆ దోమ ఉబ్బిపోయి ఇక ఎగరలేక దాని రెక్కలు ఏపాటివి చెప్పండి, దాని యొక్క బరువు ఎంత ఉండాలో అంతే ఉండాలి, అంతకన్నా ఎక్కువైపోయింది అనుకోండి ఆ రెక్కలు కూడా పనిచేయవు, కింద పడిపోతున్నాయి. మనకు అప్పటి వరకు తెలియటం లేదు అది మనలను కుట్టి పూర్తిగా కడుపు నిండా రక్తం తాగి అది ఎగరలేనంత రక్తాన్ని తాగేసి పీకలు మోయే రక్తాన్ని తాగేసి కింద పడిపోయినంత వరకు కూడా మనకు తెలియటం లేదు. అంత మెత్తగా అంత నెమ్మదిగా రక్తాన్ని పీల్చేస్తున్నాయి, కింద పడిపోతున్నాయి, అప్పుడు వాటిని మనం చంపుతున్నాం. చూసారా, తృప్తి లేనివి, తృప్తి పడనివి అనగానే జలగ మనకు వెంటనే గుర్తుకు రావాలి. జలగ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ జీవులను కూడా దేవుడు ఈ విధంగా ఎందుకు ఉద్దేశించాడంటే మనము వాటిని చూచి కొన్ని సంగతులను నేర్చుకోవాలి, కొన్ని సంగతులను నేర్చుకోవాలి. ఇదిగో జలగను చూడగానే మనకు జ్ఞాపకానికి రావలసినటువంటి విషయం ఏమిటి, దీనికి తృప్తి అనేది ఉండదు, మనం అలా ఉండకూడదు. తృప్తి అనేది దానికి లేదు అంటే మనము ఆ విధంగా ఉండకూడదని అర్థం. ఇదిగో తృప్తి లేనిది ఒక జలగ. అలాగే ఇంకా ఉన్నాయి అవేమిటి, పాతాళము చాలును అని పలకదు. పాతాళమునకు ఎంతమంది ఆత్మలు వెళ్ళినా కానీ పాతాళము ఇంకా కావాలి అంటూనే ఉంటుంది. నిజానికి మీరు ఆలోచన చేయండి, నేటి వరకు ఆదాము మొదలుకొని నేటి వరకు పరలోకానికి వెళుతున్న వారు ఎక్కువ మంది ఉన్నారా, లేక పాతాళములో నరకమును అనుభవించడానికి వెళుతున్న వారు ఎక్కువ మంది ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభు వారి మాటల్లో మనకు ఏమర్థమవుతుంది, పరలోకమునకు నిర్ణయింపబడుతున్న వారు కొద్దిగాని చెప్పకూడదు, చాలా తక్కువ మంది. కొద్దిగా అంటే పోనీ ఇటువైపు 100 మంది వెళ్తున్నారంటే, ఇటువైపు 10 మంది వెళ్తున్నారంటే అది కొద్దిగా అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇటువైపు 1,00,000,000 వెళుతున్నారు, ఇటువైపు 1 వెళ్తున్నాడు అది కూడా కష్టమే. ఇటువైపు 1,00,000,000 పోతున్నారు. ఇలా పరలోకానికి నిర్ణయింపబడుతున్నవాడు 1, 2, 3, 4 అలాగే ఉంటున్నారు. అంటే చాలా తక్కువ. ఇరుకైన ద్వారము, అందులో ప్రవేశించడానికి పోరాడాలి,
చాలా తక్కువ మంది వెళతారు, నిత్య జీవాన్ని స్వతంత్రించుకునేవారు చాలా తక్కువ మంది అని పరిశుద్ధ గ్రంథంలో ప్రభు మాటల ద్వారా మనం నేర్చుకోవచ్చు. పాతాళమునకు పోతున్నవారు అనేక మంది, దినదిన ప్రవర్ధమానంగా ఉంది అక్కడ సంఖ్య. పాతాళములో సంఖ్య ఎలా ఉంది, జనాభా ఎలా ఉంది, చాలామంది ఏమనుకుంటారు భూమి మీద జనాభా పెరిగిపోతుంది. అవును, అది నిజమే, కానీ పాతాళంలో జనాభా భూమి మీద జనాభా పెరిగిన దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువగా పెరుగుతుంది. భూమి మీద పెరుగుతున్నటువంటి జనాభా అంతా అక్కడికి పోవడానికే కదా, ఎక్కువ మంది అక్కడికే కదా వెళ్ళిపోతున్నారు. పాతాళము అనగానే చాలును అని పలుకనిది. మనమేమి నేర్చుకోవాలి? ఆగూరు గారు పలుకుతున్నటువంటి ఈ మాటల ద్వారా మనమేమి తెలుసుకోవాలి? పాతాళమునకు మనము వెళ్ళకూడదు. పాతాళము ఇదిగో ఇంకా కావాలి ఇంకా కావాలని అడుగుతూనే ఉంది, కానీ పాతాళ వశము నుండి మనం తప్పించుకోవాలి అని దేవుని జ్ఞానాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో పాతాళము అసలు ఏమాత్రము కూడా తృప్తి పడటం లేదు. అనేక ఆత్మలను కావాలి, ఇంకా వీరందరూ రావాలి, ఇంకా చాలా ప్లేస్ మిగిలిపోయింది, మీరందరూ కూడా వచ్చేయండి అని అంటున్నట్టుగా కనిపిస్తుంది. చూడండి, సామెతల గ్రంథము 27వ అధ్యాయము 20వ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 20వ వాక్యం, పాతాళమునకును అగాధ కోపమునకును తృప్తి కానేరదు. నిండిపోయిందా పాతాళం? ఎంతమంది వచ్చేసారు? తండోపతండాలుగా ఎంతోమంది పోతున్నారు. నిత్య నరకాగ్నికి ఎందరో ప్రతిరోజు చనిపోయిన ప్రతి ఒక్కరూ ఆ విధంగానే ఆ రూట్లోనే పోతున్నారు కదా. ఇక తృప్తి పడ్డావా? చాలా, నీకు ఇంతమందిని నీవు ఇప్పటి వరకు స్వీకరించావు కదా, చాలా అంటే చాలదు అంటుంది పాతాళం, చాలదు. చూడండి, పాతాళమునకును అగాధ కోపమునకును తృప్తి కానేరదు, అలాగున నరుల దృష్టి తృప్తి కానేరదు. ఇదిగో భూమి మీద ఉన్నటువంటి నరుల దృష్టి కూడా తృప్తిగా ఉండటం లేదు. ఎంతో సంపాదిస్తున్నారు, ఇంకా సంపాదించాలనేటువంటి ఆలోచనలోనే ఉంటున్నారు. తృప్తి పడుతున్నారా? తృప్తి పడుతున్నారా? లంచగొండితనం, అలాగే దొంగతనం, ఇవన్నీ కూడా ఎందుకు పెట్టిరేగిపోతున్నాయి? అక్రమకారులు, అన్యాయస్తులు ఎందుకు ఇంకా ఆ మార్గంలోనే కొనసాగుతున్నారు? తృప్తి లేని జీవితాలు, తృప్తి లేని జీవితాలు. వీరందరూ కూడా పాతాళానికి పోతున్నారు. అసలు పాతాళం యొక్క స్వభావమే ఎలా ఉందంటే తృప్తి లేనటువంటి స్వభావం. తృప్తి లేని వారందరూ ఎక్కడికి వెళ్తున్నారు? తృప్తి లేనటువంటి పాతాళానికి వెళుతున్నారు. చూసారా, మనమైతే అలా ఉండకూడదు, మనమైతే అలా ఉండకూడదు. మనము పరలోకాన్ని స్వతంత్రించుకునే వారముగా ఉండాలి, తృప్తి కలిగిన వారుగా ఉండాలి, తృప్తి కలిగిన వారముగా ఉండాలి. అపొస్తలుడైన పౌలు గారు అంటారు, మనము అన్న వస్త్రములు కలిగి తృప్తితో జీవిద్దాం, సంతృప్తిగా ఉందాం. దేవుడు మనకు అనుగ్రహించిన దానితో మనం ఇప్పుడు కూడా సంతృప్తిగా ఉందాం, దేవుని బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులుగా జీవిద్దాం అంటున్నారు. అలాగే యెషయా గ్రంథము 5వ అధ్యాయము 14వ వాక్యాన్ని కూడా మీరు చూడగలిగితే, పాతాళమునకు తృప్తి ఉండదని, అది అపరిమితముగా తన నోరు తెరచి ఆశతో కనిపెట్టుకుని ఉన్నదని మనకు కనిపిస్తుంది. పాతాళము చాలా భయంకరమైనది. చూడండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయము 14వ వాక్యం, అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది. అపరిమితముగా తన నోరు తెరచుచున్నది అంటే ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి. ఎంతమంది కావాలి? ఎందరుంటే అందరూ కావాలి. ఎన్ని కోట్ల మంది ఉంటే అన్ని కోట్ల మంది కావాలి. అందరూ పాతాళానికి వెళ్ళిపోయినా ఇంకా ఆవురావురు అంటూనే ఉంటుంది. ఎవరు? పాతాళం. అటువంటి పాతాళంలోనికి వెళ్ళామంటే ఇక అంతే మన పరిస్థితి. కనుక ఆ పాతాళమును తప్పించుకోవాలనేటువంటి బుద్ధి ఈ భూమి మీద బ్రతుకు కాలంలో ఉండాలనేటువంటి ఉద్దేశాన్ని మనమందరము కలిగి ఉండాలని ఆగూరు గారు దేవోక్తులలో ఈ మాటలను కూడా చేర్చారు. ఇదిగో ఒక జలగను చూడగానే మీకు పాతాళం గుర్తుకు రావాలి, దానికి తృప్తి లేదు. మీ జీవితాన్ని మీరు పరిశీలించుకోండి, తృప్తి లేని జీవితంతో ఒకవేళ ఏమైనా ఉన్నారా? దేవుడు మీకు అనుగ్రహిస్తున్న వాటితో సంతృప్తి చెందకుండా ఇంకా ఏదో దేవుడు నాకు ఇవ్వలేదనేటువంటి ఆవేదనతో ఆందోళనతో ఉన్నారా? అయితే మీ బ్రతుకు కూడా పాతాళమునకు సరిపోల్చబడినటువంటి బ్రతుకుగానే కనిపిస్తోంది. పాతాళము ఎటువంటిదిగా ఉన్నదో మీ బ్రతుకు కూడా అటువంటిదిగానే ఉన్నదని మీరు గుర్తుంచుకోండి అని దేవుని వాక్యము హెచ్చరిస్తోంది. చూడండి పాతాళం ఎలా ఉందో. చూడండి, పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా
తన నోరు తెరచుచున్నది. వారిలో ఘనులను, సామాన్యులను, ఘోష చేయువారును, హర్షించువారును పడిపోవుదురు. పాతాళములో వీరందరూ కూడా పడిపోవుదురు. అనేకులు పాతాళంలోకి వెళ్ళిపోతున్నారు. అందులో సామాన్యులు ఉన్నారు, ఘనులు ఉన్నారు. వీరందరూ కూడా పాతాళమునకు వెళ్ళిపోతున్నారు. పాతాళమునకు ఇంతమంది పోయినా కానీ పాతాళం ఎలా ఉంది? ఇంకా ఆకలితోనే ఉంది, తృప్తి లేనట్టుగానే ఉంది, చాలును అని పలుకునట్టుగా ఉంది. చాలును అని చెప్పటం లేదు, ఇంకా కావాలంటుంది. అలాగే ఆగూరు గారు పాతాళముతో పాటుగా మరికొన్ని ఉదాహరణలను కూడా అక్కడ పేర్కొన్నారు. అవేమిటి? కనని గర్భము, కనని గర్భము, మనుషులను కననటువంటి గర్భము. ఇక ఎంతకాలము ప్రయత్నించినా వారు గర్భము దాల్చేటువంటి అవకాశం ఉండదు. ముఖ్యంగా గొడ్రాళ్ళు, కనని గర్భం అంటే గొడ్రాళ్ళు. వారి మీద ఇంకెంత ఆశ పెట్టుకున్నా తల్లిదండ్రులు కానీ, అత్తమామలు కానీ, భర్త కానీ, లేక ఆమెకు ఆమెగా కానీ ఎంత ఆశ పెట్టుకున్నా, నేను తల్లిని కావాలి అనేటువంటి ఆశ ఎంత ఉన్నా కానీ వారు గొడ్రాళ్ళు అయినప్పుడు వారికి పిల్లలను కనరు. కనని గర్భము కూడా అటువంటి మాదిరిగానే ఉంటుంది. అలాగే ఇక్కడ కేవలము కనని గర్భము అనగానే కేవలము గొడ్రాళ్ళు అయినటువంటి స్త్రీలను గూర్చే ఆగూరు గారు పలికారని అనుకోకండి. దేవుని యొక్క వాక్యమును నేర్పించి అనేక మంది ప్రజలను మనము కనాలి. దేవుని వాక్యాన్ని జ్ఞానముగా నేర్పించి అనేక మందిని మనము ఆత్మీయముగా కనాలి. అలా కననటువంటి వారు ఉండిపోయారనుకోండి, దేవుని జ్ఞానాన్ని నేర్చుకున్నారు కానీ ఎవరికి ప్రకటించడం లేదు, ఎవరికి నేర్పించడం లేదు, ఎవరిని కనటం లేదనుకోండి, అట్టివారి వలన కూడా ప్రయోజనం లేదు, అట్టివారి వలన కూడా ప్రయోజనం లేదు అనేటువంటి విషయాన్ని ఈ వాక్య భాగం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి, యెషయా గ్రంథము 56వ అధ్యాయము 11వ వాక్యాన్ని మీరు గమనించండి. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 11వ వాక్యం, కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినను వాటికి తృప్తి లేదు. కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినను, పోనీ ఆతురపడ్డాయి, తిన్నాయి, కానీ ఎంత తిన్నా కానీ ఇంకా వాటికి తృప్తి లేదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి అన్నట్టుగా కుక్కలు ఉన్నాయి. ఇంతకీ కుక్కలు ఎవరు? ఇంతకీ ఈ కుక్కలను వేటికి మాదిరిగా చూపిస్తున్నాడు? ఎవరికి మాదిరిగా చూపిస్తున్నాడు? ఇదిగో ఇస్రాయేలు కాపురులకే, దుష్టులైనటువంటి, దొంగలైనటువంటి పనివారికి వీరిని ఉదాహరణగా చూపిస్తున్నాడు. చూడండి, కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినను వాటికి తృప్తి లేదు. ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గమును పోవుదురు. ఒకడు తప్పకుండా అందరూ స్వప్రయోజనమే విచారించుకొందురు. స్వప్రయోజనం కోసమే ఆలోచన చేస్తున్నారు తప్ప అనేక మందిని దేవుని కొరకు మనము కనాలి. ప్రభువు నిమిత్తము మనము సువార్త వ్యాప్తి చేసి అనేకులను దేవుని కొరకు నిలబెట్టాలి అనేటువంటి ఉద్దేశ్యం ఏ ఒక్కరిలోనూ కనిపించడం లేదు. స్వప్రయోజనాన్ని ఆశిస్తున్నారు, ఎక్కువగా తినటానికే ప్రయత్నం చేస్తున్నారు, ఎక్కువగా తినడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగని తిన్న తర్వాత తృప్తిగా ఉంటున్నారా? ఇప్పటి వరకు నేను తిన్నది చాలు, ఇక దేవుని పని చేద్దాం, దేవుని కొరకు బ్రతుకుదాం అనేటువంటి ఉద్దేశంతో ఉంటున్నారా? ఇంకా తినాలి, ఇంకా తినాలి అన్నట్టుగా ఉంటున్నారు. వీరే కనని గర్భాలు. దేవుని దృష్టికి ఇటువంటి వారే కనని గర్భాలు. అలాగే ఆగూరు గారు ఇంకా ఏమని చెబుతున్నారు? నీరు చాలును అనని భూమి. భూమి కూడా ఏమంటుందట? నీరు చాలును అని అనదట. ఎంత నీరు వర్షించినా కానీ, ఎంత నీరు భూమి మీద వర్షించినా కానీ అలా అమాంతం త్రాగేస్తూ ఉంటుంది. అది కూడా తృప్తి లేనటువంటి దానిగానే కనిపిస్తోంది. ఇటువంటి వాటిని మనం చూస్తున్నప్పుడు మనం వెంటనే జ్ఞాపకానికి తెచ్చుకోవాలి. ఏ విషయాన్ని జ్ఞాపకానికి తెచ్చుకోవాలి? పాతాళానికి వెళ్ళిపోకూడదు, దేవుని పని చేయకుండా ఎప్పుడూ తిండి ధ్యాసగా ఉండకూడదు, మనము పరలోకానికి వెళ్ళేవారముగా ఉండాలి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి, దేవుని కొరకు మనం పనిచేయాలి, సంతృప్తి కలిగిన జీవితంతో ఉండాలి అనేటువంటి విషయాలను ఇదిగో ఈ ఉదాహరణలను చూడగానే మనం అర్థం చేసుకోవాలి. నీరు చాలును అనటువంటి భూమి. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యాన్ని మీరు చూడండి. ఈ విషయాన్ని గురించి పేతురు గారు కూడా మాట్లాడుతున్నారు. నీరు చాలును అనటువంటి భూమి. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యం, ఏలయనగా పూర్వము నుండి ఆకాశముండననియు, నీళ్లలో నుండియు, నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు, దేవుని వాక్యము వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరతురు.
భూమే ఎలా పుట్టింది? నీళ్ల వలన పుట్టింది, నీళ్లలో నుండి పుట్టింది. కనుక నీరు చాలును అని అంటుందా భూమి? అనదు. నీళ్లలో నుండి పుట్టింది, నీళ్ల వలన పుట్టింది, కనుక నీరు చాలును అని అనదు. తృప్తి లేనట్టుగా ఉంటుంది. మనము ఆ విషయాన్ని గమనిస్తున్నప్పుడు, ఆ జ్ఞానమును మనం తెలుసుకుంటున్నప్పుడు మనం తృప్తి కలిగి ఉండాలి. మనం ఈ లోక సంబంధులం కాదు కదా. భూమి అయితే నీళ్లలో నుండి వచ్చింది, నీళ్ల వలన వచ్చింది, కనుక నీరు చాలును అని అనదు. మరి మనం దేవుని వలన పుట్టాం. మనము పరలోక సంబంధులం, ఈ లోక సంబంధులం కాదు. కనుక ఈ లోక సంబంధమైన వాటిని ఎల్లప్పుడూ స్వీకరించడానికి మనస్సు ఉండి మనము తృప్తి పడకుండా ఎందుకు జీవిస్తున్నాం? తృప్తి కలిగి ఉండాలి, చాలును అని పలకాలి. తృప్తి లేనట్టుగా మనం జీవించకూడదు అనేటువంటి విషయాన్ని ఇదిగో మనము నివసించుచున్నటువంటి భూమి మనకు తెలియజేయుచున్నది. అంత మాత్రము చేతనే కాదు, అగ్ని కూడా ఏమంటుంది చూడండి, చాలును అనని అగ్ని. అగ్ని కూడా ఏమంటుంది, చాలును అని అనటం లేదు. అప్పుడప్పుడు మీరు కొన్ని వార్తలు వింటున్నారు విదేశాలలో, కార్చిచ్చు, అడవులలో కార్చిచ్చు. అంటే ఏమిటి? మొదట అగ్ని కొద్దిగా రాజుకుంటుంది, ఆ తర్వాత అడవులను అడవులనే తగలబెట్టేస్తుంది. ఆ అగ్నిని ఆర్పటానికి, దానిని అదుపు చేయటానికి అసలు ఆ ప్రభుత్వాలకు శక్తి సరిపోవటం లేదు, ఆ సామర్థ్యం లేదు. మరలా ఆ అగ్ని ఏదో ఒక గాలి వలన కావచ్చు, లేదంటే ఏదైనా ఒక వర్ష ప్రభావం వలన కావచ్చు ఆరాలి తప్ప, వీరు దానిని అదుపు చేయటం మాత్రం చాలా కష్టమైపోతుంది. ఆ ఫైర్ ఇంజన్లు ఎన్నని తీసుకుని వెళ్తారు, ఎంత నీటిని కొడతారు. చూసారా, చాలా దారుణమైనటువంటి పరిస్థితులు కార్చుచ్చుల వలన ఈరోజు తలెత్తుతున్నాయి. ఎంతో ఆస్తి నష్టం జరుగుతుంది, అక్కడక్కడ ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. అగ్ని చాలును అని అనదు. ఈ భూమి మీద కార్చిచ్చులు అనుకోండి, ఏదో విధంగా ఆరిపోతాయి, ఏదో విధంగా కొద్దిసేపటికి కొద్ది కాలానికి ఆరిపోతాయి. కానీ నరకమున ఉన్న అగ్ని ఉంది చూసారా, అది మాత్రం ఎప్పటికీ ఆరదు. ఎవ్వరూ దానిని ఆర్పలేరు, ఎవ్వరూ దానిని ఆర్పలేరు. దానిని గురించి పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి, మార్కు సువార్త 9:48 మీరు గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు నరకమున ఉన్నటువంటి అగ్ని ఎలా ఉంటుందో తెలియజేస్తున్నారు. చూడండి, మార్కు సువార్త 9:48 నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు, అగ్ని ఆరే ప్రసక్తి లేదు. ఆగూరు గారు ఏమంటున్నారు, చాలును అనని అగ్ని. ఇన్ని ఆత్మలను ఇప్పటి వరకు కాల్చాను, ఇక చాలు అని నరకములో ఉన్నటువంటి అగ్ని మాత్రం అనదు. అగ్ని ఆరదు అక్కడ, అగ్ని ఆరదు. అలాగని పురుగు చస్తుందా? పురుగు చావదు, ఆత్మ చావదు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఏమండి, ఈ విషయాలన్నింటినీ మనం ఒక్కొక్కటిగా పోసకూర్చినట్టుగా నేర్చుకుంటున్నప్పుడు ఆగూరు గారు ఎంత చక్కని విషయాలను మనకు నేర్పించాలనుకుంటున్నారు. పరిశుద్ధాత్మ జ్ఞానముతో కూడినటువంటి సంగతులను మనకు నేర్పించాలనుకుంటున్నారు. కనుక ఈ సంగతులన్నింటినీ కూడా ఎప్పుడూ మనము జ్ఞాపకాలలో ఉంచుకోవాలి. ఎల్లప్పుడూ వీటిని అనుసరించి మనం జీవించాలి. సంతృప్తి కలిగినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అలాగే అనేక మందిని దేవుని కొరకు నిలబెట్టే ప్రయత్నాలు మనం చేస్తూ ఉండాలి. పాతాళమును మనం తప్పించుకోవాలి. అనేక మందికి పాతాళాన్ని తప్పించుకునేటువంటి బుద్ధిని కలిగించాలి. ఇదిగో నీరు చాలును అననటువంటి భూమి, చాలును అననటువంటి అగ్ని, వీటిని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇదిగో నరకమందు అగ్ని ఉన్నది, అది చాలును అని పలకటం లేదు. ఆ చాలును అని పలకని అగ్నిలో నేను పడిపోకూడదు, నిత్యత్వ రాజ్యానికి నేను వెళ్ళాలి. అలాగే ఈ భూమి మీద నేను శాశ్వతంగా ఉండిపోను. భూమి చాలును అని పలకటం లేదు, నీరు చాలును అని భూమి పలకటం లేదు. నేను ఈ భూ సంబంధిగా జీవించకూడదు. దేవుడు నాకు ఇచ్చినటువంటి వాటితో నేను తృప్తి కలిగి జీవిస్తూ పరలోక సంబంధమైనటువంటి జీవితమును ఎల్లప్పుడూ కోరుకుంటూ పైనున్న వాటి మీదే దృష్టి పెట్టాలనేటువంటి ఆలోచన మనకు ఉండాలి. ఈ సంగతులన్నింటినీ ఈ వాక్య భాగం ద్వారా ఆగూరు గారు నేర్పిస్తున్నారు. కనుక వీటన్నిటినీ గ్రహించిన వారై దేవుని జ్ఞానములో మీరు ముందుకు కొనసాగుతారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. పరలోకమందున మాకన్న తండ్రి, ఆగూరు గారు పలికినటువంటి దేవోక్తులను మీరు మాకు వివరిస్తున్నారు. మీ జ్ఞానములో మమ్మను సంపూర్ణులుగా చేస్తున్నారు. మీ జ్ఞానమును వెంబడించే భాగ్యమును మాకు ఎల్లప్పుడూ అనుగ్రహించండి తండ్రి.
సంతృప్తి కలిగినటువంటి జీవితమును మేము కలిగి ఉండి, పాతాల వశము నుండి తప్పింపబడి, నరకాగ్ని నుండి తప్పింపబడి, భూసంబంధమైన వాటిని మేము కోరుకోకుండా పరలోక సంబంధమైనటువంటి విషయాల మీద ఎల్లప్పుడూ మా దృష్టి నుంచటానికి మీ కృపా కనికరములను మాకు తోడుగా ఉంచమని మిమ్మల్ని వేడుకుంటూ, ప్రభువైన యేసు ద్వారా మమ్మల్ని అందరినీ నిర్దోషులుగా నిరపరాధులుగా మార్చి మీ కృపలో మీ సేవార్థమై ముందుకు నడిపించమని మిమ్మల్ని వేడుకుంటూ, మా ప్రార్థన మనవులన్నింటినీ మా ప్రభువును త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనములు, సెలవు. సహోదరులు, మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయ అభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.